और गाइस क्या चल रहा है? अंकल फॉग चल रहा है। ఈ ఒక్క లైన్ విలువ మీకు తెలుసో తెలీదో కానీ ఈ ఒక్క లైన్ తో 1000 కోట్ల సేల్స్ చేశారు। 9000 కోట్ల వాల్యుయేషన్ తో హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, రేమండ్ లాంటి కంపెనీల్ని కూడా వెనక్కి తన్ని ఇండియాలో నంబర్ 1 గా నిలిచింది। ఇంకా గర్వించదగిన విషయం ఏంటంటే ఇది విదేశీ కంపెనీ కాదు, ఇది భారతదేశంలోని గుజరాత్ లో ఉన్న దర్శన్ పటేల్ కి చెందిన కంపెనీ। ఏనికి బ్రాండ్స్ పుట్టించడం అంటే గోళీలు ఆడుకునేంత సులువైన పని। మూవ్, ట్రాక్, ఇట్స్ గాట్, రింగ్ గాట్, డీకోల్ టోటల్, థర్మీకూల్ ఇలా ఎన్నో ప్రొడక్ట్స్ ని పుట్టించాడు। అయితే ఈ రోజు ఈ వీడియోలో ఫాగ్ ఎలా పుట్టింది, మార్కెట్ లో నంబర్ 1 గా ఎలా నిలిచింది, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం। ఫాగ్ ప్రొడక్ట్ విని కాస్మెటిక్స్ కి చెందింది। దీన్ని 2009 లో దర్శన్ పటేల్ స్టార్ట్ చేశారు। కానీ 2009 కంటే ముందు ఈయన ఏం చేసేవారు, 1980లలో పారస్ ఫార్మసిటికల్స్ అనే ఒక కంపెనీ స్టార్ట్ అయ్యింది। ఇది ఒక ఫ్యామిలీ బిజినెస్, దర్శన్ పటేల్ ఇద్దరు అన్నదమ్ములు కలిసి రన్ చేస్తూ ఉండేవారు। అయితే 1985 లో ఈ కంపెనీ టర్నోవర్ కేవలం 40 లక్షలు మాత్రమే ఉండేది। కానీ దాని తర్వాత వీళ్ళు ధన 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 అని ఒకదాని తర్వాత ఒకటి ఇలా 15 ప్రొడక్ట్స్ ని లాంచ్ చేశారు। అందులో కొన్ని టాప్ ప్రొడక్ట్స్ ఏంటంటే క్రాక్, మూవ్, ఇట్స్ గాట్, రింగ్ గాట్, డీకోల్ టోటల్, థర్మీకూల్। ఈ అన్ని ప్రొడక్ట్స్ ని మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఇవి కేటగిరీ లీడర్స్ అని అర్థమవుతుంది। కేటగిరీ లీడర్ అంటే యూనిక్నెస్, అంటే ఇలాంటి ఒక ప్రొడక్ట్ ఇంతకు ముందు ఉండదు। క్రాక్ క్రీమ్ కంటే ముందు ఇలాంటి ఒక ఫుట్ కేర్ ప్రొడక్ట్ ఇంతకు ముందు ఎప్పుడూ మార్కెట్లో లేదు। డర్మీకూల్ కంటే ముందు చల్లగా ఉండే ప్రొడక్ట్ ఇంతకు ముందు మార్కెట్లో ఎప్పుడూ లేదు। ఇచ్ గాట్ కంటే ముందు ఇలాంటి ఒక ప్రొడక్టే లేదు। ఇలా ప్రతి ఒక్క ప్రొడక్ట్ వాళ్ళ కేటగిరీలో ఒక యూనిక్ ప్రొడక్ట్ గా నిలిచింది। వీటి సక్సెస్ వెనుక 3 కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి। 1, ప్యాకింగ్। వీళ్ళ ప్యాకింగ్ ని గనక మీరు గమనిస్తే ఆ పేరు, ఆ ఫోటోలు చూస్తేనే అర్థమైపోతుంది ఆ ప్రోడక్ట్ దేని గురించో అని। 2, డిస్ట్రిబ్యూషన్. వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ చాలా సాలిడ్ గా ఉంది, ప్రతి ఒక్క చోట వీళ్ళ ప్రోడక్ట్ దొరికేది। ఇంకా 3, మోస్ట్ ఇంపార్టెంట్, మార్కెటింగ్. మీరు గనక డర్మీకూల్ యాడ్ చూస్తే యాడ్ చూడగానే అర్థమైపోతుంది ఈ ప్రోడక్ట్ ఎందుకు పనికి వస్తుందో అని। అలాగే ఇట్స్ గాడ్, క్రాక్ క్రీమ్, వీటి యాడ్స్ చూస్తేనే అర్థమైపోతుంది ఇవి ఎందుకు పనికి వస్తాయో అని। ఇలా చేస్తూ చేస్తూ 2002 కల్లా కంపెనీ టర్నోవర్ 200 కోట్లకి చేరింది। అయితే ఫ్యామిలీ బిజినెస్ కదా, అన్నదమ్ముల మధ్య ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి। 2006లో దర్శన్ పటేల్ ఆ కంపెనీ నుంచి విడిపోయి అతని 30% స్టేక్ ని 43 మిలియన్ డాలర్స్ కి అమ్ముకున్నాడు, అంటే 200 కోట్లు। ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఆ కంపెనీ పెద్దగా నడవలేదు। పారస్ ఫార్మాని రెకెట్ బెన్కైజర్ కొనుక్కుంది, రెకెట్ బెన్కైజర్ కొన్ని ప్రొడక్ట్స్ ని మేరికో కొనుక్కుంది। ఇప్పుడు రెకెట్ బెన్కైజర్ దగ్గర మూవ్, క్రాక్, డీకోల్ టోటల్ ఉంది, ఇంకా పారాషూట్ ని తయారు చేసే మెరికో, సెట్వెట్, లివోన్, జెటాక్ లు ఉన్నాయి। సో అయితే ఇది దర్శన్ పటేల్ యొక్క పాస్ట్. ఇప్పుడు ప్రెసెంట్ గురించి మాట్లాడుకుందాం, అసలు ఫాగ్ ని ఎలా తయారు చేశారు। 2009లో విని కాస్మెటిక్స్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు। అయితే ఇందులో ఏ ప్రొడక్ట్స్ ని తయారు చేయాలి, కొంచెం కొత్తగా ఏది స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తూ ఉంటే పర్ఫ్యూమ్ ని స్టార్ట్ చేద్దామని అనుకున్నారు। కానీ ఈ పర్ఫ్యూమ్ మార్కెట్ లో ఆల్రెడీ లీడర్స్ ఉన్నారు, హిందుస్థాన్ యూనిలీవర్ యొక్క యాక్స్, రేమండ్ యొక్క పార్క్ ఎవెన్యూ, ఐటీసీ యొక్క ఎంగేజ్, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఆల్రెడీ మార్కెట్లో ఉన్నా కానీ నాకు ఎక్స్పీరియన్స్ ఉందని ఈయన మొదటి ప్రోడక్ట్ ది జెనిసిస్ 18 అనే దాన్ని లాంచ్ చేశారు। కానీ ఈ ప్రోడక్ట్ ఫెయిల్ అయ్యింది, కానీ దర్శన్ పటేల్ ఫెయిల్యూర్ని ఒప్పుకోలేదు। ఎలా ఫెయిల్ అయ్యిందని మార్కెట్ని రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు। రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే సువాసన అన్ని కంపెనీలు ఇస్తూనే ఉన్నాయి, మన దాంట్లో స్పెషల్ ఏముంది? ఇంకా 2, తెలిసింది ఏంటంటే 200 పెట్టి ఒక స్ప్రే బాటిల్ కొంటే అందులో గ్యాస్ ఎక్కువగా ఉంటుంది, పర్ఫ్యూమ్ తక్కువగా ఉంటుంది। ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దర్శన్ పటేల్ తెచ్చారు। దాని తర్వాత వీళ్ళు మళ్ళీ రీసెర్చ్ మొదలుపెట్టి ఒక జబర్దస్త్ ప్రోడక్ట్ని లాంచ్ చేశారు, అదే ఫాగ్. అయితే దీనికి ఫాగ్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఫాగ్కి ఫుల్ ఫామ్ ఫ్రేగ్నెన్స్ ఆఫ్ గుడ్ గాయ్స్ అండ్ గర్ల్స్. ఇది 2011 డిసెంబర్లో లాంచ్ అయ్యి 2-3 సంవత్సరాలకే మార్కెట్లో 1గా లేచింది। అయితే 1గా నిలవటానికి 4 స్ట్రాటజీలని ఉపయోగించింది। అందులో మొదటిది యూనిక్ పొజిషనింగ్. యూనిక్ పొజిషన్ అంటే ఆ రోజుల్లో వీళ్ళ యాడ్ చూడండి, యాక్స్ డియోడ్రెంట్ కేవలం అబ్బాయిల కోసమే, అలాగే సెట్వెట్ కూడా అబ్బాయిల కోసమే, అంటే వీళ్ళ యాడ్స్ని మనం ఫ్యామిలీస్తో కూర్చొని చూడలేం, వీళ్ళ యాడ్స్లో మెయిన్ మోటివ్ ఏంటంటే ఆ అమ్మాయిల్ని పడగొట్టడం. అప్పుడు దర్శన్ పటేల్ ఈ యాడ్స్ అన్నీ చూసి అన్ని కంపెనీలు ఒకే రకమైన యాడ్స్ ఇస్తున్నాయి అమ్మాయిల్ని పడగొట్టడానికి, మనం ఏదైనా కొత్తగా ఆలోచిద్దామని ఫాగ్ని లాంచ్ చేసి ఇది అమ్మాయిని పడగొట్టే సువాసన ఇవ్వటమే కాకుండా వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అని నిరూపించారు।
ఇందులో ఎటువంటి గ్యాస్ ఉండదు, ఇతర ప్రొడక్ట్స్లో గ్యాస్ ఉంటుంది. రెండో స్ట్రాటజీ యూనిక్ మ్యానుఫ్యాక్చరింగ్. ఆ రోజుల్లో బాడీ స్ప్రేల్లో గ్యాస్ ఎక్కువగా ఉండేది, స్ప్రే తక్కువగా ఉండేది. అలాంటి వాటిని ఏరోసెల్ స్ప్రే అంటారు. అయితే దీన్ని కాదని దర్శన్ పటేల్ నాన్ ఏరోసెల్ స్ప్రే ఫాగ్ని రిలీజ్ చేశారు. ఇది గ్యాస్ లేని స్ప్రే. మూడో స్ట్రాటజీ యూనిక్ మార్కెటింగ్. ఫాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్సోర్స్ చేశారు. నార్మల్గా అయితే ప్రోడక్ట్స్ కంపెనీలు తయారు చేసి మార్కెటింగ్ వేరే వాళ్ళ చేత చేయించేవారు. కానీ ఈయనేమో ప్రోడక్ట్ వేరే చోట నుంచి తీసుకొని మార్కెటింగ్ స్వయంగా ఈయనే చేశారు. దాంతో వీళ్ళ యాడ్ని ఇలా డిజైన్ చేశారు. ఈ యాడ్ని మీరు చూస్తే రెండు గ్లాసులు పక్కపక్కనే పెట్టి స్ప్రేలు కొడుతూ ఉన్నారు. అందులో ఫాగ్ నుంచి కేవలం స్ప్రే మాత్రమే బయటకు వస్తుంది. ఇతర ప్రోడక్ట్లో గ్యాస్ ఎక్కువగా ఉంది, స్ప్రే తక్కువగా ఉంది. ఇదే వీళ్ళ టెక్నిక్. ఒక్క నిమిషంలో వీళ్ళ ప్రోడక్ట్ని హైలైట్ చేస్తారు. వీళ్ళు ఏదైతే యాడ్స్లో చూపించారో అదే మార్కెట్లో కూడా ప్రూవ్ చేశారు. దాని తర్వాత హెచ్యుఎల్ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్. అడ్వర్టైజ్మెంట్లో చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెడుతూ ఉంటుంది. కానీ ఈయన దానికంటే 20 రెట్లు ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్లో ఖర్చు పెట్టారు. ఎందుకంటే ఈయన అడ్వర్టైజ్మెంటే ఇన్వెస్ట్మెంట్ అనుకున్నారు. ఫాగ్ లాంచ్ చేసిన తర్వాత మార్కెట్లో సర్వే కోసం వెళ్తే ఏం నడుస్తుందంటే ఇవాళ రేపు ఫాగే నడుస్తుందని చెప్పారు. అలా 10 షాపులకి తిరిగితే 10లో 7 మంది ఫాగే నడుస్తుందని చెప్పారు. అలా ఈ సర్వే చేసిన మాటలే యాడ్స్ లోకి తెచ్చారు. ఇంకా నాలుగోది డిస్ట్రిబ్యూషన్. ఏదైనా ప్రోడక్ట్ కి సంబంధించి స్పెషల్గా ఎఫ్ఎంసీజీలో 3 రకాల పనులు జరుగుతాయి. అవి అవైలబిలిటీ, యాక్సెస్, అవేర్నెస్. మార్కెటింగ్ అవేర్ చేస్తూ ఉంటుంది ఫలానా ప్రోడక్ట్, ఇలాంటి ప్రోడక్ట్ మార్కెట్లో ఉంది అని. కానీ ఆ ప్రోడక్ట్ అవైలబిలిటీగా ఉండాలి, మనుషులు దాన్ని యాక్సెస్ చేసుకునే విధంగా ఉండాలి. అందుకే వీళ్ళు 2 షాప్ రూల్ని ఫాలో చేస్తారు. 2 షాప్ రూల్ అంటే ఒక ప్రోడక్ట్ని తీసుకోవడానికి ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఆ ప్రోడక్ట్ అక్కడ లేనప్పుడు 2 షాప్కి వెళ్తాం, 2 షాప్లో కూడా లేదంటే 3 షాప్కి వెళ్తాం, 3 షాప్లో కూడా లేకపోతే కన్జ్యూమరు ప్రోడక్ట్ని తీసుకోవడమే మానేస్తారు. అందుకనే వీళ్ళు వీళ్ళ ప్రోడక్ట్ని ప్రతి షాప్లో అవైలబుల్గా ఉండేటట్లు చేశారు. ప్రతి మెడికల్ స్టోర్లో, ప్రతి జనరల్ స్టోర్లో, ప్రతి డిపార్ట్మెంటల్ స్టోర్లో, చివరికి ఆన్లైన్లోనూ వీళ్ళ ప్రోడక్ట్ని అవైలబుల్గా ఉంచారు. ఇలా ఈరోజు 5 లక్షల షాపుల కంటే ఎక్కువగా వీళ్ళ ప్రోడక్ట్ అందుబాటులో ఉంది. దాంతో హెచ్యుఎల్కి సంబంధించిన యాక్స్ పర్ఫ్యూమ్ 1గా ఉండేది. ఇప్పుడు దాన్ని పడగొట్టి ఇది 1 పొజిషన్కి వచ్చి 20% మార్కెట్ షేర్ని కలిగి ఉంది. వీళ్ళ సేల్స్ 1000 కోట్ల కంటే ఎక్కువగా జరిగింది. 2020-21 ప్రకారం 1097 కోట్ల సేల్స్ జరిగింది. సో అయితే ఫ్రెండ్స్, ఈ కేస్ స్టడీ నుంచి మీరు ఏమైనా బిజినెస్ లెసన్ నేర్చుకుంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.